రాజన్న సిసిల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉత్తర్ ప్రదేశ్ లో మనీషాపై జరిగిన అత్యాచారానికి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని బీఎస్పీ మండల అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తాలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చంటి చెక్కపల్లి శ్రీనివాస్ అశోక్ మహారాజ్ పెద్దిగారి దేవరాజ్ ఏళ్ల రవి మైసయ్య తిరుపతి కుమార్ బుర్ర రాములు తదితరులు పాల్గొన్నారు. దుండగులు దాడి చేసి అత్యాచారం చేసినారు. మరీ దారుణంగా ఆమె యొక్క వెన్నుపూస విరిచేసి నాలుక కోసేసి అసలు మానవత్వం లేని మృగాలలాగా ఆ యొక్క విషాదం మా అందరికీ బాధ కలిగించింది. మరి అక్కడి రాష్ట్ర అక్కడి పోలీసు యంత్రాంగం వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళకి చెప్పకుండానే రాత్రికి రాత్రే దాన సంస్కారాలు చేయడం జరిగింది. మరి దీన్ని మేము బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల తరపున ఖండిస్తున్నాము. ఈ యొక్క సంఘటన పైన పోలీసులు బాధ్యత వహిస్తారా? మరి ఆ యొక్క ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక అన్యాయం జరిగినటువంటి వ్యక్తికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన యంత్రాంగం పైన ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంటది. ఇక్కడ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైతిరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మట్టంపల్లి రెవెన్యూ కార్యాలయంలో పట్టభద్రులు ఓటు నమోదును స్వయంగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆర్ఎస్ విజయం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండానాయక్, జెడ్పీటీసీ జగన్ నాయక్, మట్టంపల్లి మండల పార్టీ అధ్యక్షుడు మన్నెం శ్రీనివాస్ రెడ్డి, హుజూర్ నగర్ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బ్రహ్మిరెడ్డి, ఎంఆర్ఓ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మనిష అత్యాచారం హత్య ఘటన నిరసిస్తూ దళిత సంఘాల ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శిక్షలు అమలు కావట్లేవని ఈ యొక్క ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు ఉన్నోనికో న్యాయం లేనికో న్యాయంగా ప్రభుత్వం ఈ యొక్క చట్టాలు పనిచేస్తూ ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదేవిధంగా శిక్షించాలి అత్రాస్ దుండగులను. తీసుకురావాలి మనిష చట్టాన్ని వెంటనే, తీసుకురావాలి మనిష చట్టాన్ని వెంటనే. దోషులను వెంటనే, దోషులను వెంటనే. ముంపు గ్రామాల్లోని ప్రతి ఒక్క రైతును న్యాయం జరిగేలా చూస్తామంటూ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రెన్యువల్గా వస్తున్న వర్షాల వల్ల వరదల తాకిడి ఎక్కువగా ఉండడం, కృష్ణ ఊహించినట్లయితే కొనుక్కోవడంతో తిరుచింతల ప్రాజెక్ట్ నుంచి ఏదైతే విడుదలవుతున్నాయో ఆ నీళ్లు నదీ కోర్సులో పట్టకపోవడం వల్ల వెనక్కి వచ్చేసేసి ఈ వెనుక ఉన్న వాజనేపల్లి గ్రామాలలో మొత్తం పరిస్థితి. అదేవిధంగా నది కూడా కోర్సు వెడల్పోతుంది. నది వెంట ఉన్న భూములన్నీ కూడా కోతకిరి శాశ్వతంగా నదిలో కలిసిపోతున్నాయి. వీటికి సంబంధించి కూడా మరో ముఖ్యమంత్రి గారి తీసుకుంటారు. అది కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయాల్సిన అవసరం ఉందనే భావన రైతులు శాశ్వతంగా వరకు మీ నదిలో కలిసిపోయినట్టు తప్పకుండా వీళ్ళని కూడా న్యాయం చేస్తాం. మాట్లాడి తప్పకుండా ఇక్కడ రైతులకు అందరికీ న్యాయం చేస్తాం. విద్యుత్ సమస్యలకు సంబంధించిన పరిస్థితి సమస్యలను కూడా పెట్టిన వారి రోజులు ఉంటే అది శాశ్వతమైన
అక్టోబర్ 2న ఏఐసీసీ ఆదేశాల మేరకు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లును నిరసిస్తూ యాదగిరిగుట్టలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాల నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు భువనగిరి పార్లమెంటు సభ్యులు ఎంపీ కొమ్మటిరెడ్డి గారి ఆధ్వర్యంలో అదే విధంగా జిల్లా అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యారుటలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి రైతు బిల్లు రైతు వ్యతిరేక బిల్లును నిరసనగా రేపు సంతకాల సేకరణ చేస్తున్నాం. దానికి యాదాద్రి భువనగిరి నుంచి నల్మూల నుంచి రైతులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసరాజు గారు కూడా రైతులకు ఏదైనా న్యాయం చేసిందంటే మొదటి నుంచి కూడా నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చి రైతులను కాపాడు. కానీ మోడీ ప్రభుత్వం వచ్చి ఈ రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన బిల్లును నిరసనగా ఇలా భారతదేశం మొత్తం నిరసన తెలుపుతున్నాయి. అందులో భాగంగా రేపు యాదరుటలో సంతకాల సేకరణ చేపట్టాం కాబట్టి దీనికి పెద్ద ఎత్తున రైతులు కూడా మద్దతు ఇచ్చి ముఖ్య నాయకులంతా వచ్చి దిగ్విజయం చేస్తారని చెప్పి కోరుతూ, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ కూడా పూర్తిగా విరమించుకోవాలి. ఎల్ఆర్ఎస్ ఏదైతే బీదలు ఫ్లాట్లు కొన్నారో, మధ్యతరగతి వారు కొన్నారో, వాళ్ళకు ప్రభుత్వమే వాళ్ళ సొంత డబ్బులతోటి రెగ్యులైజ్ చేయాలని చెప్పి కోరుతూ, దీని మీద కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మొన్ననే మా ఎంపీ గారు కూడా కోర్టులో ఫిల్ చేయడం జరిగింది. కోర్టు కూడా ప్రభుత్వానికి ముట్టకాయలు వేసినా కానీ ఈ మధ్యతరగతి మీద ఎల్ఆర్ఎస్ అనేది ఒక గుదిబండగా తయారైంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎల్ఆర్ఎస్ని విరమించుకునేదాకా మేము కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తామని తెలియజేస్తూ, రేపు జరగబోయే సంతకాల సేకరణకు ఆలేరు నలుమూలు అందరూ వచ్చి కూడా దీని పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన తెలపాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో దుబ్బాక మండలం పెద్దకొండవెల్లి గ్రామంలో 2K రన్ నిర్వహించారు. బచ్చన్నపేట మండలంలో ఇంటింటి సర్వే నమోదు కార్యక్రమంలో భాగంగా వ్యవసాయేతర భూములు, ఊరిలో ఇల్లు, ఇంటి ఖాళీ స్థలాలను టీఎస్ఎన్పీబీ యాప్లను ఇంటింట సర్వే చేసి నమోదు చేయాలని పంచాయతీ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ సుధాకర్ జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తెలిపారు.